యుద్ధం కడదామని ప్లాన్ చేసిన కర్త మీకు కూడా చెప్తున్నా మాట ఇస్తా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని తెలంగాణలో నెంబర్ వన్ చేస్తా నేను అప్పటివరకు నిద్రపోను వాళ్ళు ఏందో అనుకుంటున్నావు ఈ బస్సులు ఈ మీటింగ్ పోయి వచ్చిన బస్సులేనా ఈ గోళ ఏంది మీటింగ్ లేని బస్సు లేని అనవసరంగా డీజిల్ ఖర్చు పెడుతున్నావు కేసీఆర్ ఆ పైసలు మనకిచ్చిన బాగుండు ఆ కూసుకుల ప్రభాకర్ రెడ్డికి 1000 బస్సులు పెట్టినా గెలవడు ఆ సంగతి తెలుసులేదు ఇంకా అయితే సోదర సోదరి మండలారా ఒకటే ఒక విషయం చెప్తా సమయం తక్కువ ఉంది ఇంకా రెండు ఊర్లు పోవాలి కాబట్టి ఈ మునుగోడు ఎన్నిక అనేది ఆషామాష ఎన్నిక కాదు ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉండమని కొంపల్లిలో నన్ను ఎంతో అభిమానంతో ఇదే చౌరస్తలో మాట్లాడితే మా భార్య వచ్చి తిరిగింది నేను వచ్చి తిరిగిన మీరు చూపించిన అభిమానం నమ్మకం ప్రేమ అది జన్మ జన్మలకు గుర్తుంటుంది నాకు అది మర్చిపోలేను అందుకనే ఒక వ్యక్తి ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండాల్సిన మనిషి 18 నెలల ముందు రాజీనామా చేసినంటే మామూలు విషయం కాదు చేస్తారా ఎవరైనా ఒక నెల రోజుల ముందు సర్పంచ్కు రాజీనామా చేస్తారా ఎవరైనా ఒక ఎంపీటీసీని రాజీనామా చేయమంటే చేస్తాడా నేను ఒకటే నిర్ణయం చేసుకున్నా మూడున్నరేళ్ల గొంతు అసెంబ్లీ సాక్షిగా మన కష్టాలు చెప్పిన ఒక్క మాట కూడా లెక్క చేయలేదు లెక్క చేయకపోగా 18 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని కొనుక్కొని ప్రశ్నించే గొంతు లేకుండా ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిండు అంటే 90 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే ఈ 12 మంది ఎందుకు అవసరమా అవసరమా ఆయనకు సరిపోని మెజారిటీ ఉంది కదా మరి 12 మందిని ఎందుకు తీసుకున్నట్టు ఎందుకు తీసుకుంటు తెలుసా మీకు అన్ని అబద్ధాలు ఆడి ఓట్లు వేపించుకుండు ఈ 18 మంది ఉంటే అసెంబ్లీలో లొల్లి పెడతారు లొల్లి పెడితే ప్రజలల్లోకి పోతుంది మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అసెంబ్లీ సాక్షిగా మేము కొట్లాడతాం అప్పుడు మళ్ళా ప్రజలల్లో పలసన పడతా ఎదురు తిరుగుతారని చెప్పేసి ఆ ప్రశ్నించే గొంతు లేకుండా ఆ 12 మంది ఎమ్మెల్యేలని సంతల పశువులను కొన్నట్టు ఒక్కొక్కరికి 20-30 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడు అవునా అంటే అహంకారం వచ్చినట్టేనా అంటే ఒక నియంతలాగా అయిపోయినట్టేనా అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలనా వద్దా మహిళలు సపోర్ట్ చేయరు ఉండాలనా వద్దా మీ తరపున అడిగటే ఉండాలనా వద్దా రేపు అఘాయిత్యమో దౌర్జన్యమో దోపిడో అత్యాచారమో అవినీతో జరిగినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ పక్షాన మాట్లాడేటోడు కావాలనా వద్దా మరి ఉంచిండా ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షం ఉందా మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా రాచరిక పాలన నడుస్తుంది కాదా ఒక నియంత పరిపాలిస్తలేడా ఒక కుటుంబ పాలన జరుగుతలేదా ఒక కుటుంబ దోపిడి జరుగుతలేదా మరి ఆ దోపిడిని ఆపాలనా వద్దా ఆ నియంతకు బుద్ధి చెప్పాలనా వద్దా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనా వద్దా ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకే మూడున్నర ఏండ్లు మొత్తుకొని మొత్తుకొని అరిసి 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 బిడ్డ ఇంక నువ్వు ఇట్లయితే చక్కగలావు రా మా మునుగోడు ప్రజాకోర్టులో మా ప్రజలు నీకు తీర్పిస్తారు ఆ తీర్పు నువ్వు తీసుకుందరా అని చెప్పి మీ కాళ్ళకాడికి తీసుకొచ్చిన అందుకనే రాజీనామా చేసి వామోదరం వండుకున్నాడు కదా వామోదరం వండుకున్నావు కదా నేను మునుగోడు బిడ్డగా ఈ ప్రాంత ప్రజలను ఎన్నుకొని ఆ సమస్యలు చెప్పమంటే నాకెప్పుడన్నా నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చినావా ప్రగతి భవన్ కట్టుకున్నావు కదా అది ప్రజల సొమ్ముతో ప్రగతి భవన్ కట్టినావు కదా ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇచ్చినావా మరి ఇయ్యలేదంటే ఏం చేయాలి మరి తిరగబడాలనా వద్దా భయపడి ఇంట్లో కూర్చోవాలనా యుద్ధం చేయాలనా అదే అదే యుద్ధం ఈ మునుగోడు గడ్డ మీద దండు పుట్టింది అందుకనే దండు పుట్టింది పుట్టొద్దా ప్రశ్నించే గొంతుగా ఉండొద్దా నిజంగా చెప్పండి మీ ఒక్కసారి గుండె మీద చేసుకొని 8 ఏళ్ళల్లో ఈ పేద ప్రజల బతుకులు మారినాయా మీ కష్టాలు పోయినాయా ఏం పోలేదు ఎవరు బాగుపడలే ఈ తెలంగాణ కేసీఆర్ కుటుంబం ఒక్కడు బాగుపడ్డాడు తప్పితే ఏ పేదల కష్టాలు పోలే మన గవర్నమెంట్ హాస్పిటల్లు వచ్చినాయా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మనకు లింక్ రోడ్లు వచ్చినాయా మనకి ఇండ్లు వచ్చినాయా మరి ఏమొచ్చింది మనకు ఏమొచ్చింది బెల్ట్ షాపులు వచ్చినాయి ఏమొచ్చిందమ్మా ఊరికి 10 బెల్ట్ షాపులు పెట్టి తాగిపిస్తుండు అంతేనా అంటే మన మహిళల కన్నీళ్లు కార్పిస్తుండు పుస్తరతాడు దెంపుతుండు మన పిల్లల గోస చూస్తుండు అంతేనా దీనికోసమైనా మనం తెలంగాణ తెచ్చుకుంది 10,000 కోట్లున్న ఆదాయాన్ని 45,000 కోట్లకు తీసుకుపోయింది మద్యం మీద ఇదే నాకు తెలంగాణ తెచ్చుకుంది మనం పేదోళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలని చెప్పి మా మహిళలు సంతోషంగా ఉండాలని అనుకుంటే పొద్దున 5 గంటల నుంచి తాగుడు మొదలు పెడితే ఎట్లా సంతోషంగా ఉంటారు ఎన్ని షాపులు ఉన్నాయి మీ ఊర్లో 20ఆ మరి టీఆర్ఎస్ వాళ్ళకి ప్రచారానికి వచ్చిన ఇంకో 10 పెట్టి ఏమని అడగపోయారు మరి
ఛాయ్ తాగుతుర్రా, పొద్దుగల 5 గంటలకు లేచి దదే తాగుతుర్రా. ఏం చెప్పరు మహిళలు? ఎన్ని గంటలకు లేచిపోతుర్రు? 5 గంటలకా? ఎప్పుడు మేలుకొస్తే అప్పుడేనా? వీళ్ళు ఏం చేయాలి మరి ఇప్పుడుగా? ఏం చేయమంటారమ్మా మహిళలు? మీరు చెప్పండి. ఇటువంటి ప్రభుత్వం అవసరమా? బంగారు తెలంగాణ అని చెప్పి తాగుబోతులు తెలంగాణ చేయలే. సిగ్గు శరణ్ లేకుండా ఒక వ్యక్తి ఈ మునుగోడు ప్రజలకు అన్యాయం చేసిందని చెప్పి 18 నెలల పదవి త్యాగం చేసి రాత్రి మగలు కష్టపడుకుంటా ప్రజలతో మమేకమై తిరుగుతుంటే నన్ను ఓడగొడుతందుకు సిగ్గు శరణ్ లేకుండా 86 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, 10 మంది ఎంపీలు స్వయానా ముఖ్యమంత్రి వచ్చి లెంకల పిల్ల పండుకున్నారంట. సిగ్గుందా అసలు? ఒక్క ఎమ్మెల్యే ఎంతమంది? ఒక్క ఎమ్మెల్యేని ఓడగొడతందుకు నాకు రాజేంద్ర అని వచ్చిన తోడుకు కిషన్ రెడ్డి గారు రమ్మంటూ వచ్చారు. మేమేమన్నా ఎప్పుడన్నా తాయిపిచ్చి తినిపిస్తామని చెప్పినామా? వాళ్ళు ఏం చేస్తారు? పొద్దున్న లేస్తే చికెను, మటను, బీరు, బిర్యానీ అంతేనా? ఎన్ని పైసలు ఇస్తే కనుక కప్పుకుంటావా? పైసలు ఇస్తా ఇదేనా? అంతేనా? అంటే డబ్బులతోటి నువ్వు అవినీతి డబ్బులతోటి ఈ మునుగోడు ప్రజల్ని కొని నువ్వు గెలవాలని చూస్తున్నావు అంతేనా? మనం అమ్ముడుపోతావా మునుగోడు ప్రజలు? అరే మునుగోడు ప్రజలు, నీ లక్ష కోట్లు ఇచ్చిన అమ్ముడుపోరు. ఇక్కడ జరిగేది ఎన్నిక కాదు. ఈ ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం రాలే, ఒక ఎమ్మెల్యే పదవి కోసం రాలే. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు, నీ అవినీతి కుటుంబ పాలనని బొంద పెడుతందుకు వచ్చిన ఎన్నిక ఈ మునుగోడు ఎన్నిక కాదా? ఇది ధర్మ యుద్ధం. ప్రపంచమంతా, భారతదేశం అంతా ఇడిదికు చూస్తుంది. ఇప్పుడు భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్న, అమెరికాలో ఉన్న, కెనడాలో ఉన్న, గల్ఫ్లో ఉన్న, సౌదీలో ఉన్న, లండన్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మునుగోడు గడ్డ మీద ఏమైతుంది, ఏమైతుంది? మునుగోడు ప్రజలు పదవి త్యాగం చేసిన రాజగోపాల్ రెడ్డి వెంటుంటారా? అవినీతి సొమ్ముకు అమ్ముడుపోతారా అని మాట్లాడుకుంటారు. మీరు ఎటుంటారు చెప్పండి? ఎటుంటారు చెప్పండి? వాడు ఇచ్చే 100,000 రూపాయలకు అమ్ముడుపోతారా? ఆ 100,000 రూపాయలు మీ జీవితాంతం సరిపోతాయా? మీ పిల్లల భవిష్యత్తు వస్తుందా? మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందా? మీ ఆత్మగౌరవాన్ని వాడిచ్చే బీరు, బిర్యానీ, మటన్, చికెన్ పైసలకు అమ్ముకుంటారా? ఈ మునుగోడులో ఇచ్చే తీర్పుతోటి ఈ కుటుంబ పాలన పోవాలి. పోవాలి నవద్దా? ప్రజాస్వామ్యం నిలబడాలి. ఎందుకు? మనం బానిస బతుకులమా? కేసీఆర్ కుటుంబం కింద పనిచేస్తాం మనం? 1000 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసి తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబం కోసమా, మన కోసమా? మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? తీర్పు ఎట్టి ఉండాలి? తీర్పు ధర్మ యుద్ధంలో ధర్మం వైపు ఉండాలన్నా వద్దా? ధర్మాన్ని గెలిపించాలి. ధర్మాన్ని కాపాడితే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఇది ఆషామాష ఎన్నిక కాదు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుగా నిర్ణయించే ఎన్నిక, తెలంగాణ ప్రజల తలరాత మార్చే ఎన్నిక, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక, ఒక అవినీతి పాలనని బొందబెట్టే ఎన్నిక. ఈ ఎన్నికలో మునుగోడు ప్రజలు మీరు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోవాలి. ఇది 1000 కోట్లకో 100,000 కోట్లకో అమ్ముడుపోయే తీర్పు ఉండకూడదు. ఆ 1000 కోట్లు తీసుకొచ్చి 100 మంది ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఊరుకో ఎమ్మెల్యేని పెట్టించి తాగిపిచ్చి తినిపించి నన్ను ఓడకూడదమ్మని చూస్తున్నారు. ఇది నా కోసం వచ్చిన ఎన్నికనా? ఈసారి పోటీ చేసేది నేనా? ఈసారి పోటీ చేసేది మీరు, గెలిచేది మీరు. మీ పిల్లల భవిష్యత్తు కోసం వచ్చింది ఎన్నిక. ఎందుకంటే ఈ నియంత పరిపాలన పోవాలి, ప్రజాస్వామ్యం రావాలి. అప్పుడు కానీ మీ బతుకులు బాగుపడవు, మీ కష్టాలు పోవు. మరొక్కసారి కూడా మీ అందరికి కూడా రాజేంద్ర నా టైం చూపిస్తుండు, ఆయన కూడా మాట్లాడతాడు. మీ అందరిని కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఉండాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.